Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ బయటకు వచ్చేది అప్పుడేనా? జనమంతా రోడ్లపైకి రండి, అన్యాయాన్ని ఎదిరించండి, అక్రమాలను అడ్డుకోండి, అమరావతి కోసం పోరాటం చేయండి. ఇది చంద్రబాబు ఇచ్చిన పిలుపు. అందరి సంగతి సరే, అసలు వారసుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? జనాన్ని పిలిచే ముందు తన పుత్రరత్నాన్ని జనంలోకి వదలరా? ఈ చిన్న లాజిక్ చంద్రబాబు ఎందుకు మర్చిపోయారు? నిజంగానే లోకేష్లో నాయకత్వ లక్షణాలే ఉంటే తాము నమ్మిన రాజధానిని కాపాడుకునేందుకు ఖచ్చితంగా బయటకు వచ్చేవారే. అరెస్ట్ అవుతారో, లాఠీ దెబ్బలు తింటారో, కొడతారో, కొట్టించుకుంటారో, ఈ విషయాన్ని పక్కన పెడితే నాయకుడు తమ కండగా ఉన్నాడన్న భరోసా అయినా ప్రజలకు కల్పించాలి కదా. వయసు పైబడి మరీ 10 ఏళ్ళు మాత్రమే బతుకుతాననే ఆశ ఉన్న చంద్రబాబును పక్కన పెడదాం. ఎంతో భవిష్యత్ ఉందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్న లోకేష్ ఏం చేస్తున్నట్లు, ఎక్కడున్నాడో తెలియదు. కానీ లోకేష్ మాత్రం ఆవేశపూరితమైన ట్వీట్స్ పెడుతూ కాలం గడుపుతున్నాడు. పుట్టినరోజులకు శుభాకాంక్షలు, మరణాలకు సంతాపాలు తెలుపుతూ ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు ఫీల్ అవుతున్నాడు. ఇటీవల కాలంలో లోకేష్ బయటకు వచ్చాడంటే అది ఖచ్చితంగా టీడీపీ నేతలు అరెస్ట్ అయిన సందర్భాల్లోనే. రాయలసీమ వెళ్లి జేసీ ఫ్యామిలీని పరామర్శించి సుష్టుగా భోంచేసి వచ్చాడు చిన్నబాబు. ఇటు అచ్చన కుటుంబానికి భరోసా కల్పించడానికి వెళ్లి ఉత్తరాంధ్ర రుచుల్ని చవిచూశాడు. మళ్లీ ఆయన బయటకు రావాలంటే ఇంకెవరైనా నాయకుడికి బేడీలు పడాలేమో అనుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. ప్రజల సమస్యల కోసం ప్రాణాలు ఇస్తాం, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే అంతు చూస్తామంటూ డైలాగులు కొట్టే లోకేష్ వాస్తవంలో ఉత్తర కుమారుడు అనిపించుకుంటున్నాడు. కనీసం అమరావతి కోసమైనా లోకేష్ను బయటకు పంపించవయ్యా చంద్రబాబు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా స్థాయి నేతలు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారే గాని భావి నాయకుడిగా టీడీపీ భావిస్తున్న చిన్నబాబు మాత్రం కాలు బయట పెట్టడం లేదు. అదే విచిత్రం.